యాక్ట్ ప్రేక్షకులకు నా నమస్కారం. నేను డాక్టర్ విజయమోహన్ రావు. నేను గత 21 సంవత్సరాలుగా నారాయణ హాస్పిటల్లో చర్మ వ్యాధుల విభాగంలో పనిచేస్తున్నా. ప్రస్తుతము స్కిన్ డిపార్ట్మెంట్లో హెచ్ఓడి. ఈరోజు మనము మొటిమలు అవి ఎందుకు వస్తాయి, వాటికి ఏమైనా నివారణ ఉన్నాయా, వాటికి మంచి వైద్యము చికిత్సా విధానాలు ఉన్నాయా అనే దాని గురించే ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. డాక్టర్ గారు, మొటిమలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు మొటిమలు ఈ పదం చాలామందికి పింపుల్స్ అని వాడుకలో అందరూ ఉపయోగిస్తూ ఉంటారు. చాలామందికి పింపుల్స్ అన్న మొటిమలు అని తెలిసిపోతాయి. వైద్య పరిభాషలో దీన్ని అగ్ని వల్గారిస్ అంటాము. అగ్ని అది ఇవి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే హార్మోనల్ చేంజెస్, ముఖ్యంగా యుక్త వయసులో అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ హార్మోన్స్లో కొన్నిటిలో మార్పులు చేర్పులు, ముఖ్యంగా ఆండ్రోజెన్స్ అంటాం, టెస్టోస్టెరాన్, ప్రొజెస్టెరాన్ ఇటువంటి హార్మోన్స్, వాటిల్లో వచ్చే మార్పుల వల్ల చర్మంలో చిన్న చిన్న గుల్లలుగా, ముఖ్యంగా మొహం మీద అంటే చెంపలు, నుదుటి మీద చిన్న చిన్న గుల్లలుగా మొదలవుతాయి. అవి మొహం మీద కాకుండా కొందరికి ఛాతీ మీద, వీపు మీద, భుజాల మీద, చేతికి అంటే మోచేతికి పైన, భుజాలకు కొంచెం కింద, అంతవరకు కొందరికి రావచ్చు. అంటే చాలామంది మొటిమలు మొహం మీద వస్తాయి, మిగతా భాగాలు వచ్చే మొటిమలు కాదు అనేటువంటి అపోహ ఉంటుంది. కానీ అది అపోహ మాత్రమే. నేను అందరికీ ఈ అన్ని భాగాల్లో వస్తాయని చెప్పడం లేదు. ఎక్కువ మందికి మొహం మీద వస్తాయి, కానీ కొందరికి ఈ నేను చెప్పిన ఇతర భాగాల్లో కూడా ఈ మొటిమలు అనేటివి వస్తూ ఉంటాయి. ఈ హార్మోన్ చేంజెస్ అనేటివి స్వతహాగా శరీరంలోనే వయసులో వచ్చేటువంటి మార్పులు, ఇవి కాకుండా కొన్ని జబ్బుల్లో కూడా డాక్టర్లు హార్మోన్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. కొందరికి పీసీఓఎస్ లేదా ఋతుస్రావం సరిగా రెగ్యులర్గా రాకపోవడము, అటువంటి వాళ్ళలో కూడా హార్మోన్స్ ఇస్తుంటారు. ఆ హార్మోన్ చేంజెస్ వల్ల కూడా మొటిమలు అనేటివి ఉన్నవి ఎక్కువ అవడము లేదా లేనివి కొత్తగా రావడం కూడా జరగవచ్చు. ఇది హార్మోనల్. ఇది కాకుండా మెడికేషన్స్, కొందరు ఏం చేస్తారంటే ముఖవర్చస్ బాగుండాలా అని చెప్పేసి కొన్ని ఓటీసీ ప్రోడక్ట్స్, మెడికల్ షాప్లోనూ లేకపోతే ఎవరో చెప్పారని కొన్ని క్రీమ్స్ వాడతారు. వాటిల్లో స్టీరాయిడ్స్ అనేటివి ఉంటాయి పూత మందుల్లో. అవి రాసినప్పుడు కొంతకాలం బాగానే కొంచెం బ్రైట్నెస్, గ్లో వచ్చినట్టు, మెరుపు వచ్చినట్టు ఉంటుంది. కానీ ఎక్కువ కాలం వాడిన వల్ల అటువంటి స్టీరాయిడ్స్ వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్, విపరీత పరిణామాలు, దుష్పరిణామాలు జరుగుతూ ఉంటాయి. వాటిల్లో ఈ మొటిమలు కూడా ఒకటి. అట్లా స్టీరాయిడ్స్ అనేది పూత మందుల్లో కావచ్చు, కొన్ని జబ్బుల్లో స్టీరాయిడ్స్ అనేటివి వాడాల్సి, కంపల్సరీ వాడాల్సి వస్తుంది ఖచ్చితంగా కొన్ని జబ్బుల్లో. ముఖ్యంగా ఇంతకుముందు మీరందరూ కరోనా టైంలో చాలామంది ఏమి ఉంటారు, అప్పుడు విపరీతంగా ఇనిషియల్ స్టేజ్లో ప్రారంభ దశల్లో స్టీరాయిడ్స్ అనే మందులు చాలా మటుకు వాడారు. అటువంటప్పుడు ఆ స్టీరాయిడ్స్ అనే మందుల వల్ల కూడా మొటిమలు ఎక్కువడానికి ఉంటాయి. ఇవి స్టీరాయిడ్స్ అనే మందులు ఇవే కాకుండా ఇంకా అప్పుడప్పుడు కొన్ని మెడిసిన్స్లో, అంటే షుగర్క్లోసిస్, టీబీ, క్షయవ్యాధికి వాడే మందుల్లో ఐఎన్హెచ్ అనే ఒక మెడిసిన్ ఉంది, ఆ మందు వల్ల కూడా ఎటువంటి రావచ్చు. కొందరికి నరాల జబ్బులు, ముఖ్యంగా ఫిట్స్, అటువంటి వాళ్ళకి ఫెంటాయిన్ అనే మెడిసిన్ వాడతారు, దానివల్ల కూడా ఇటువంటి మొటిమలు రావడం. ఇట్లా కొన్ని మందుల వల్ల కూడా మొటిమలు ఎక్కువ అవడము లేదా లేనివి రావడం కూడా జరుగుతుంటాయి. ఇవి కూడా ఒక కారణం. ఇవి కాకుండా డైట్ అంటే ఆహారపు అలవాట్లు, మనం తీసుకునే ఆహారంలో ఫ్యాట్ కంటెంట్, కొవ్వు పదార్థాలు, ఆయిలీ ఫుడ్స్, నూనె పదార్థాలు, ఇటువంటి క్రీములు, నెయ్యి, డాల్డా ఇటువంటి పదార్థాలు, చాక్లెట్స్, ఐస్ క్రీములు. కొందరు ఈ మధ్య యువతరం వాళ్ళు ఇంట్లో చేసే తినే పదార్థాలు నచ్చక బయట రెస్టారెంట్లను, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ను, ఈ పిజ్జా సెంటర్లను, ఇటువంటి వాటిల్లో ఆహారము అలవాటు పడి అవి ఎక్కువగా తీసుకున్నా కూడా అటువంటి వాళ్ళలో కూడా ఈ మొటిమలు అనేటివి ఎక్కువగా వస్తున్నాయి. కొందరికి ఏంటంటే ఆయిలీ ఫుడ్స్ అవి తీసుకున్నప్పుడు ఫేస్లో ఆయిల్గా తయారవుతుంది. ఆ ఆయిల్ అనేది ఏం చేస్తుందంటే ఈ గ్రంథులు ఉంటాయి మొహం మీద, వీపు మీద, భుజాల మీద, కొందరి తల మీద ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రంథులు బ్లాక్ అయిపోయి అక్కడ మొటిమలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి.
సో ఇది కూడా ఒక కారణం. ఇవి కాకుండా స్ట్రెస్, స్ట్రెయిన్ అంటే ఆ వయసులో ఉపతేజలు పెద్దగా సమస్యలు ఉండవు, కానీ ఎడ్యుకేషన్ చదువు విషయంలో ఎగ్జామ్స్ ముందు చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, అటువంటప్పుడు కూడా బయటపడుతూ ఉంటాయి. ఇంకొంతమందికి ఋతుస్రావం అంటే మెన్స్ట్రువల్ పీరియడ్ ఆ టైంలో ఒకటి రెండు రోజుల ముందు ఎక్కువ మంది చెప్తూ ఉంటారు, సార్ మాకు ఆ ఋతుస్రావం జరిగేటప్పుడు పీరియడ్స్ అప్పుడు ఒకటి రెండు రోజుల ముందు మొటిమలు ఎక్కువవుతున్నాయి లేదా మొటిమలు వస్తున్నాయి అని చెప్తుంటారు. సో అది కూడా కారణం. ఇవి కాకుండా పొల్యూషన్, మనం ఇప్పుడు బయట వెళ్తున్నాము, మన ముందు కొన్ని వెహికల్స్ వెళ్తాయి, దాంట్లో ఆ వదిలే పొగలో కొన్ని హానికరమైనటువంటి కెమికల్స్ లేదా డస్ట్ ఉంటుంది, డస్ట్ లేస్తుంది, దాంట్లో వచ్చేటువంటి కెమికల్స్ లేదా సూక్ష్మజీవులు వీటి వల్ల కూడా మొటిమలు ఎక్కువడానికి ఒక కారణం. అలానే జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే కొందరికి వంశీ పారంపర్యంగా వచ్చే గుణం కూడా ఉంది. అంటే తల్లిదండ్రులు ఎవరికైనా వాళ్ళ వయసులో ఉన్నప్పుడు అంటే యుక్త వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి మాకు ఆ టైంలో ఎక్కువగా మొటిమలు వచ్చాయి, ఇప్పుడు మా పిల్లలకి ఈ ఏజ్లో వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. అంటే అందరికీ రావాలని కాదు, వచ్చే అవకాశం అయితే ఉంది, అటువంటిది పాజిబిలిటీ అనేది ఉంది, అది జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. అలానే క్లైమేట్ వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, ముఖ్యంగా హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్ అంటే వేసవి కాలంలో ఎక్కువగా చెమట పడుతుంది, చెమటతో పాటు మనకి కొంచెం మొహం జిడ్డు జిడ్డుగా తయారవుతుంది. ఆ జిడ్డు జిడ్డు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటే అది ఆ గ్రంథుల్ని కొంచెం బ్లాక్ చేసినందువల్ల మొటిమలు కూడా వస్తాయి. ఇవి కాకుండా కొందరు ఆక్యుపేషన్ ఎక్కువ ఆయిల్స్తోనూ కెమికల్స్తోనూ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. సపోజ్ వంట చేసేవాళ్ళు బాండల్లో ఆయిల్ వేసి ఏదైనా వంట చేస్తారు, ఆ వచ్చేటువంటి పొగలో కొంత ఆయిల్ తెస్తుంది, అది మొహం మీద రావచ్చు. అటువంటి వాళ్ళకు కూడా ఈ పింపుల్స్ అనేది ఎక్కువడానికి ఒక కారణం. అట్లా కొందరు కెమికల్స్లో ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు కొన్ని కెమికల్స్ వల్ల అవి తగిలినా కూడా మొటిమలు అనేది ఎక్కువడానికి పాజిబిలిటీ ఉంది. డాక్టర్ గారు, మొటిమల్లో ఏ ఏ దశలు ఉంటాయి? మొటిమల్లో మామూలుగా నాలుగు దశలు ఉంటాయి. అంటే మొదటి దశలు ఏమవుతుందంటే చిన్న చిన్న గుల్లలుగా ఉంటాయి, అవి కోమెడోన్స్ అంటాం మేము. వాటిల్లో తెల్లవి నల్లవి అని ఉంటాయి. తెల్లవి అనేది క్లోజ్డ్ కొమిడోన్స్ అంటాం, కొంచెం నలుపు ఉన్నది ఓపెన్ కొమిడోన్స్ అంటాం. ఈ క్లోజ్డ్ కొమిడోన్స్ అంటే లోపల మన శరీరంలో ముఖ్యంగా కొన్ని భాగాల్లో ఈ స్వేద గ్రంథులతో పాటు ఆయిల్ ప్రొడ్యూస్ చేసేటువంటి సీబం అనే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గ్రంథులు కూడా ఉంటాయి. ఆ గ్రంథుల్లో ఏదైనా మార్పులు అంటే ఆ గ్రంథి నుంచి తయారైనటువంటి ఆయిల్ లాంటి పదార్థము, సేబం అనే పదార్థము బయటికి రావడానికి ఒక నాళం ఉంటుంది. ఆ నాళంలో కణాలు పెరిగినా పెరిగి ఆ నాళం మూసుకోపోవచ్చు, లేదా బ్యాక్టీరియా సూక్ష్మజీవులు చేరినా కూడా ఆ నాళం మూసుకోపోవచ్చు. సో ఇటువంటి కారణాల వల్ల ఆ నాళం మూసుకున్నప్పుడు తయారైనటువంటి ఆయిల్ కానీ సూక్ష్మజీవులు కానీ అక్కడ పెరిగి అక్కడ ఒక చిన్న గుల్లగా తయారవుతుంది, అది ఫస్ట్ స్టేజ్లో ఈ కొమిడోన్స్ అనేటువంటివి. ఓపెన్ అనేది కొంచెం చివర చర్మం పైన కొంచెం గ్రంథి ఓపెన్ అయినప్పుడు ఆ సీబం అనే ఆయిల్ బయటకు వచ్చినప్పుడు అది గాలి తగిలిన తర్వాత అది కొంచెం నలుపుగా మారుతుంది, దాన్ని క్లోజ్డ్ కొమిడోన్ అంటాం. సో ఇట్లా ఓపెన్ కొమిడోన్స్ కానీ క్లోజ్డ్ కొమిడోన్స్ కానీ చిన్న చిన్న గుల్లలుగా ఉండేదాన్ని మొదటి స్టేజ్. ఇకపోతే రెండవ స్టేజ్కి వచ్చినప్పుడు ఈ కొమిడోన్స్ ఆ చిన్న చిన్న గుల్లలు కాకుండా కొంత చీముగులాగా అంటే తెల్లగా కొన్ని మనకి ఏమన్నా ఎండాకాలం చీముగులలు వస్తే పైన తెల్ల కనిపిస్తుంది, ఆ మాదిరి కనిపిస్తాయి. సో ఇట్లా ఇవి రెండు రకాలుగా ఉండే వాటిని రెండో స్టేజ్ అంటాం. ఇకపోతే మూడో స్టేజ్లో గడ్డలు గడ్డలు అంటే ఏదైనా సెగ గడ్డలు అంటామే అట్లా పెద్ద గడ్డలుగా రావడము, అవి పగిలిపోవడము లేదా శిస్తులాగా ఫార్మ్ అవ్వడము, అది మూడో స్టేజ్. నాలుగో స్టేజ్కి వచ్చేసరికి ఇవి గడ్డలు ఇంకా సైజు పెరగడము, తర్వాత అవి తగ్గిపోయినప్పుడు నేను చెప్పినట్టు చీమ బయటకు వచ్చేసి మానిపోయినప్పుడు స్కార్స్ అంటాం, మచ్చలు పడిపోతాయి, గుంటలు పడిపోతాయి, ఇది నాలుగు స్టేజ్. ఇట్లా నాలుగు స్టేజ్లు ఉంటాయి. ఈ నాలుగో స్టేజ్ అనేది సీరియస్ది. ఒక్కొక్క స్టేజ్ మొదటి చేసి ప్రారంభ దశ అంత సీరియస్ కాదు. అందుకనే పాతకాలంలో ఇది మొట్టమొదటి ఒక జబ్బు కింద ట్రీట్ చేసేవాళ్ళు కాదు, జబ్బు అని అనడానికి లేదు. ఎందుకంటే వయసుతో వచ్చే మార్పు అంటున్నారు కదా, ఇప్పుడు మగపిల్లలు యుక్త వయసులో వచ్చినప్పుడు మీసాల గడ్డలు, అది కూడా ఈ విధంగా మొటిమలు అనేది కూడా ఒక యవ్వన సూచన, దాన్ని జబ్బు కింద తీసుకోవడానికి లేదు అనేవాళ్ళు. కానీ ఎప్పుడు మనం దాన్ని జబ్బు కింద తీసుకుంటున్నామంటే రెండు మూడు నాలుగు స్టేజుల్లో, అంటే దానికి ఎక్కువగా సింపుల్
చిన్న చిన్న గుల్లలు కాకుండా చీమ పట్టడము లేదా మచ్చలు పట్టడము లేదా గడ్డలు గడ్డలుగా రావడము లేదా వాటికి మానిపోయినప్పుడు గుంటలు పడిపోవడము ఇవి అది జబ్బు కింద పరిణించి దానికి మనం తీసుకోవాల్సిన నివారణ ఉపాయాలు లేదా తగిన చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి స్టేజీ కొందరు దాని గురించి పట్టించుకోరు. ఇది పాతకాలంలో ట్రీట్మెంట్ లేదు, ఏదో చిట్కాలు చేసేవాళ్ళు లేదా వదిలేసేవాళ్ళు, ఇది వయసు వస్తుంది 15 ఏళ్ళు ప్రాయంలో వస్తాయి 25 ఏళ్ళు 30 ఏళ్ళకి తగ్గిపోతాయి, సో దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ 2, 3, 4 స్టేజీల్లో అవి దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ దుష్పరిణామాలను ఆపడాని కోసం మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది. సో ఈ 4 స్టేజీల్లో 2, 3, 4 అనేది ముఖ్యమైనటి అది. డాక్టర్ గారు, మొటిమలకు ఏదైనా పరీక్షలు చేయాల్సి ఉంటుందా? మొటిమలకి మిగతా జబ్బుల్లాగా బ్లడ్ టెస్టులు చేస్తే ఈ మొటిమలు అని చెప్పేదానికి కాదు. కానీ నేను చెప్పాను ఇంతకుముందే, హార్మోన్స్ మార్పుల వల్ల కూడా ఇట్లా మొటిమలు వస్తాయని. సో ఆ హార్మోన్ మార్పులు ఏమైనా ఉన్నాయా లేదా అనే దానికి నేను అన్నాను, ఆండ్రోజెన్స్, టెస్టోస్టెరాన్, ప్రొజెస్టెరాన్ ఇటువంటి హార్మోన్ లెవెల్స్ మామూలుగా ఆ వయసులో ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉన్నాయా లేదా తక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉంటేనే వస్తాయి కాబట్టి ఎక్కువ ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి కోసం హార్మోన్ టెస్ట్ చేసుకుంటాం. ఇవి కాకుండా కొందరికి ఈ మధ్య ముఖ్యంగా అమ్మాయిలకి, లేడీస్కి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ పీసీఓడి, పీసీఓఎస్ అనేది కామన్గా వస్తూ ఉంది. అంటే గర్భసంచి పక్కన 2 ఓవరీస్ ఉంటాయి, ఆ ఓవరీస్లో సిస్టులు ఫామ్ అవుతాయి, అటువంటి వాళ్ళ వల్ల కూడా హార్మోన్ చేంజెస్ వచ్చి ఈ మొటిమలుగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకని దానికి సంబంధించి టెస్ట్ చేయాలంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్, మీరు స్కానింగ్ అబ్డామిన్ స్కానింగ్ అంటారే ప్రెగ్నెన్సీలు చేస్తారు, ఆ మాదిరిగా ఈ పీసీఓఎస్ ఆర్ పీసీఓడికి కూడా యూఎస్జి అబ్డామిన్ స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకటి హార్మోన్ది, రెండోది ఇది. ఇవి కాకుండా చికిత్స మనం పలాన్ చికిత్స మొదలుపెట్టాలా అనుకున్నప్పుడు కూడా కొన్ని టెస్ట్ చేయాల్సిందే. ఉదాహరణకి 3-4 స్టేజుల్లో మేము రెటినాయిడ్స్, సిస్టమిక్ రెటినాయిడ్స్ అంటే మాత్రల రూపంలో తీసుకోవాల్సి ఇచ్చేటువంటి మందులకి ఇచ్చే ముందుగా కొన్ని టెస్ట్లు చేయాలంటాయి. ఎందుకంటే ఈ మందులు ఎక్కువ రోజులు వాడాల్సి ఉంటుంది, 3-4 నెలల వరకు కూడా వాడాల్సి వస్తుంది. అంత ఎక్కువ కాలం వాడేటప్పుడు ఈ మందులు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటే దుష్పరిణామాలు చూపించవచ్చు. దానికి ఏమేమి ఉంటాయి, ఉదాహరణకి లివర్లో మార్పు రావచ్చు, అట్లా కొలెస్ట్రాల్ లైపిడ్ ప్రొఫైల్ అంటాం టెస్ట్, లైపిడ్ ప్రొఫైల్లో మీకు కొలెస్ట్రాల్ ఎంత ఉంది, హెచ్డిఎల్, విఎల్డిఎల్, ఈఎల్డిఎల్డిఎల్ ఇటువంటి లైపిడ్ ప్రొఫైల్లోనే వచ్చేస్తాయి. అందుకని ట్రీట్మెంట్ని దృష్టిలో పెట్టుకొని కూడా టెస్టులు చేయాల్సి ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పినటువంటి లైపిడ్ ప్రొఫైల్ అనేది అటువంటిది. అలాగే ఇంకో టెస్ట్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన రెటినాయిడ్స్ అనే మందులు ప్రెగ్నెంట్ మనకి ఇవ్వకూడదు, అంటే గర్భిణీ స్త్రీలకి ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు పెళ్ళయింది, ఆ అమ్మాయికి 1 సంవత్సరం నుంచి వస్తున్నాయి, ఇప్పుడు వచ్చింది ట్రీట్మెంట్, భర్త పోదాం పదా డాక్టర్ గారి దగ్గరికి మొటిమలు ఎక్కువ వస్తున్నాయి కానీ తీసుకొచ్చి అనుకోండి, పెళ్ళింది ఆమె ప్రెగ్నెన్సీ అంటే గర్భం వచ్చిన దాల్చిన కొద్ది రోజుల వరకు మనకు తెలియదు, కానీ బ్లడ్లో కానీ యూరిన్ టెస్టులు కానీ బయటపడుతుంది. సో అటువంటి మందులు, రెటినాయిడ్స్ లాంటి మందులు వాడాల్సి వచ్చినప్పుడు, హార్మోన్స్ లాంటి మందులు వాడాల్సి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 4 రకాలైనటువంటి టెస్టులు మేము పింపుల్స్ అంటే మొటిమలు ఉన్న పేషెంట్కి చేస్తుంటాం. డాక్టర్ గారు, మొటిమల నివారణ చికిత్స విధానం తెలపండి. ఇప్పుడు నివారణ అండ్ చికిత్స, ముందు నివారణ. ముఖ్యంగా పేషెంట్ మొటిమలతో వచ్చి డాక్టర్ గారికి చెప్తున్నప్పుడు మనం పేషెంటు, ఒక పేషెంటుకి ఉన్న మొటిమలు ఇంకో పేషెంట్ మొటిమలు అందరు కామన్ ఉండొచ్చు, కానీ వాళ్ళకు ఉన్న దశలను బట్టి వాళ్ళు కొందరు మానసికంగా ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తుంటారు. తర్వాత కొందరికి ఎకనాపెన్ కండిషన్ అంటే మనం ఏదో మంచి మంచి మెడిసిన్స్ అని చెప్పి కాస్ట్లీ రాస్తే కొనగల శక్తి ఉందనే చాలా విషయాలు మనం పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ తీసుకొని పేషెంట్కి మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేషన్ అండ్ కౌన్సిలింగ్, ఈ 2 ఇంపార్టెంట్. ఏ పేషెంట్కైనా, మొటిమల పేషెంట్కే కాదు, ఏ పేషెంట్కైనా మనం ఇప్పుడు పలానా వ్యాధి వచ్చాడు, పేషెంట్ చాలా చెప్తూ ఉంటాడు
మనం ఓపిక గెనాలి. డాక్టర్ డాక్టర్ అన్న వాళ్ళు పేషెంట్కి కాన్ఫిడెన్స్ అంటే మనం అర్థం చేసుకుంటున్నాము, సింపతి ఎంపతి అనేటువంటి అవసరం. సో ఆయన చెప్పి మనం శ్రద్ధ గెనాలా, మనం అడగాల్సినట్టు కొన్ని నీకు ఎప్పటి నుంచి వస్తున్నాయి ఏమైనా మెడిసిన్స్. కొందరు ఏం చేస్తారంటే పలానా స్నేహితురాలు చెప్పారు మాకు ఈ మందు వాడితే బాగా వెయిట్ వచ్చింది, వాడాను సార్, కొద్ది రోజులు బాగుంది, తర్వాత నాకు ఎక్కువైపోయినాయి అంటే వాళ్ళు కొన్ని కాస్మెటిక్స్ వాడి ఉంటారు, కొన్నిట్లో స్టీరాయిడ్స్ వాడి ఉంటారు. సో ఇటువంటి హిస్టరీ అన్నీ మనం అడగాల, అన్నీ ఆపేసేయాల. తర్వాత వాళ్ళకి ఆయిలీ ఫేసా, తొందరకి ఫేస్ నేను చెప్పాను తొందర ఆయిల్ ఎక్కువ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి ఆయిలీ ఫేస్ వచ్చి మొటిమలు ఎక్కువ ఉంటుంది. ఆయిలీ ఫేస్కి మనం ఏదన్నా సోప్స్ రాయాల్సి ఉంటుంది. సో హిస్టరీ అనేది పేషెంట్కి మనం ఇంపార్టెంట్, అన్ని అడగాలి. వాళ్ళు ఏమైనా వాడుంటే ఒకళ్ళు పని చేయకపోతే, ఏదైనా డాక్టర్ దగ్గర పోయినప్పుడు అన్ని మందులు పని చేస్తాను మనం ఎక్స్పెక్ట్ చేయలేము, కొన్ని పని చేయవు. సో అవి అవాయిడ్ చేసి మళ్ళీ వేరేటి రాయాల్సి ఉంటుంది. సో అన్ని విషయాలు పరిగణనలో తీసుకొని పేషెంట్ చెప్పేది శ్రద్ధగాని మనం వాళ్ళకి చెప్పేటప్పుడు కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. మనం ట్రీట్మెంట్ రాసిన ఎవరైనా రాసి ఇచ్చేస్తారు, మా బయట ఓపీడీ హెల్పర్ ఉన్నారు లేదంటే రిసెప్షన్ ఉన్నారు మెడికల్ షాప్లో చెప్పేస్తారని కాకుండా పేషెంట్ తీసుకొచ్చిన తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుండాలి. పేషెంట్ 10 నిమిషాలు ఓపికగా సంయమనంతో చెప్తే మీరు ఇచ్చిన మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి. అందరూ ఇచ్చిన మెడిసిన్స్ అవే అయినా కూడా పేషెంట్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మీరు గెలవగలుగుతారో అప్పుడే ఈ మందులు బాగా పనిచేస్తాయి. పేషెంట్ మీ మీద ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో శ్రద్ధగా మీరు చెప్పినట్టు వాడతాడు. డాక్టర్ గారు నాకు అన్నీ విన్నారు, ఇట్లా వాడమన్నారు, ఆయన డైట్ గురించి చెప్పారు, చాలామంది చెప్పారు డైట్ గురించి, అట్లా నేను కొన్ని విషయాలు చెప్తాను. ఇవి కాకుండా ఏమేమి నివారణలున్నారే, నేను 9 హార్మోన్స్ సంబంధించి చెప్పాను, స్టీరాయిడ్స్ గురించి చెప్పాను, కాస్మెటిక్స్ గురించి చెప్పాను. అట్లా డైట్ చాలా జబ్బులకి డైట్ ఇంపార్టెంట్. మీరు ఆయుర్వేదం తీసుకుంటే ఏ జబ్బుకైనా చూడండి ఖచ్చితంగా పచ్చము లేకపోతే ఇవి వాడండి ఇవి వాడద్దు అని చెప్తారు. అట్లా మొటిమలకు కూడా ఇంతకుముందు ఏమనుకున్నామంటే అసలు ఆహారానికి మొటిమ సంబంధమే లేదండి అనేవాళ్ళు. కానీ తర్వాత కొన్ని స్టడీస్ చేసినప్పుడు కొన్ని ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు వీళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి. నేను చెప్పాను తమ చాక్లెట్స్ అన్నాను, జంక్ ఫుడ్స్ ఎక్కువగా, ఫ్యాటు ఆయిల్ కొవ్వు పదార్థాలు ఆయిల్ పదార్థాలు ఫ్రైడ్ ఐటమ్స్ అటువంటి తీసుకున్న వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి. సో ఇవన్నీ మనం చెప్పాలి పేషెంట్కి. ఎప్పుడో ఒకసారి తీసుకోవడం ఫ్రెండ్స్తో పాటు ఉంటే అది తప్పులేదు, కానీ రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళు ఉంటారు అవి అవాయిడ్ చేయమని చెప్పాలి. సో డైట్ గురించి కూడా మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలా. అలాగే కొందరు పేషెంట్లకి ఆ ముటుకులు ఉన్న పేషెంట్లకి కొన్ని అలవాట్లు ఉంటాయి. అలవాటు అంటే ముఖ్యంగా గిల్లే అలవాటు లేదా దాన్ని ప్రెస్ చేసే అలవాటు. ఏంటంటే ఒక చల్ల కుసుములాగా వస్తుంది కొందరికి. సో ఒకసారి ప్రెస్ చేసి వచ్చిన కుసుము ఉంది కాబట్టి అన్నిటికీ ఉందని అట్లా ప్రెస్ చేస్తుంటారు. కుసుము వస్తే పర్వాలే, కానీ ఈ చేతులు అంతకుముందు ఎక్కడెక్కడో పెట్టుకుంటారు. ఇట్లా అన్నప్పుడు ఆ డస్ట్లోనో సూక్ష్మజీవులో బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఈ లోపల పోయి కొంత చీము పడతాయి, తర్వాత అవి మానినప్పుడు గుంటలు పడతాయి, తొందరలో లేదా నల్ల మచ్చలు పడతాయి. సో మొహం కొంచెం కారంగా తయారవుద్ది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి అలవాటు మానిపించుకోవాలి. కొందరికి ఉంటుంది మనకు వాళ్ళకి అలవాటు అని కూడా తెలియదు. ఏంటంటే వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు, చెయ్యి ఇట్లా వెళ్ళిపోద్ది అంటే అలవాటు తెలియకుండానే వాళ్ళు కాన్షియస్గా చేయరు. అట్లా చదువుకుంటూ ఉంటారు లేదా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడ ఆలోచిస్తుంటారు చెయ్యటం, ఆ అలవాటును మానిపించాలా. ఇప్పుడు మనం చికిత్సా విధానానికి మొదలుపెడదాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 4 దశలు ఉంటాయని చెప్పాను. మొట్టమొదటిలో మొదటి దశ చిన్న చిన్న గుల్లలు ఉంటాయి. ఆ చిన్న చిన్న గుల్లలు ఉన్నప్పుడు కొందరికి ఆయిలీ ఫేస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్రీక్వెంట్ వాషింగ్ విత్ సోప్. ఆ సోపు మొటిమలకి సోపులు వేరు, ప్రతిదానికి ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క జబ్బు. కొందరికి ఏంటంటే వాళ్ళంతా డ్రైగా ఉంటుంది, మాయిశ్చరైజర్ ఉండేటువంటి సోపులు వాడమంటాం. అట్లా గజ్జి తీట తామర అన్ని సోపులు ఒకటే కాదు, ఇట్లా మొటిమలకు కూడా ఆయిలీనెస్ తగ్గించే దానికి ఫేస్ వాష్లు అని సోపులు ఉంటాయి. అటువంటి సోపులు ఆయిల్ వచ్చేదాన్ని బట్టి ఇప్పుడు ఉదయం ఒకసారి నైట్ ఒకసారి వాష్ చేసుకోమని చెప్తాము. కొందరికి మధ్యాహ్నం కూడా ఒకసారి ఆయిలీగా ఉంది, చెమట పట్టింది ఆయిల్గా ఉంది, ఇంకోసారి వాష్ చేసుకోవచ్చు. సో ఫ్రీక్వెంట్ వాషింగ్ ఎప్పుడైతే ఆయిల్గా అనిపిస్తుందో ఇటువంటి సోపులు కానీ ఫేస్ వాష్లు వాడుకోవడం, అది ఆయిల్నెస్ తగ్గించడానికి. రెండోది మందులు, ఈ మొదటి దశే ప్రారంభ దశే కాబట్టి పూత మందులు సరిపోతాయి. పూత మందుల్లో క్లిండామైసిన్ అటువంటి యాంటీబయాటిక్స్ అంటే మొటిమల్లో
ప్రిప్నియోబ్యాక్టీరియం అక్నీస్ అటువంటి సూక్ష్మజీవి కూడా చేరుతూ ఉంది. సో అందుకని ఇటువంటి యాంటీబయాటిక్స్ అక్ని అంటే పింపుల్స్కి వాడే యాంటీబయాటిక్స్ వేరు, దెబ్బ తగిలితే గాయం వచ్చి మానడానికి వాడే యాంటీబయాటిక్స్ వేరు. సో ఈ క్లిండామైసిన్ అనేది ఈ మొటిమల మీద ఉండేటువంటి బ్యాక్టీరియాని చంపడానికి, మొటిమల ఉధృతిని తగ్గించడానికి పనిచేస్తుంది. కాబట్టి మొదటి స్టేజ్లో ఇటువంటి మెడిసిన్స్ వాడచ్చు. అలానే ఇక రెండవ దశకు వస్తే ఈ పూత మందులతో పాటు, పూత మందుల్లో కూడా నేను చెప్పినటువంటి యాంటీబయాటిక్సే కాకుండా రెటినాయిడ్స్ అని అంటాం, ట్రెటిన్ అనేటువంటిది, ట్రెటినాయిడ్ ట్రెటినాయిన్స్ అంటాము, అటువంటివి మందులు, పూత మందులు, వాటితో పాటు లోపలికి మాత్రలు, వాటిల్లో కూడా ఎరిథ్రోమైసిన్, అజిథ్రోమైసిన్, టెట్రాసైక్లిన్, డాక్సిసైక్లిన్, అటువంటివి పింపుల్స్లో వాడే మెడిసిన్స్ కూడా వాడతాం. ఇవి రెండో స్టేజ్. మూడో స్టేజ్కి వచ్చినప్పుడు మనం వీటితో పాటు సిస్టమిక్గా అంటే లోపలికి తీసుకునేటువంటి గొట్టం మాత్రలు వస్తున్నప్పుడు అవి ఐసోట్రిటినాయిన్ అటువంటి రిటినాయిన్స్ అనే మాత్రలు ఎక్కువగా వాడుతున్నాం. వాటి వాడిన తర్వాతనే ఎక్కువ రెస్పాన్స్ అంటే మార్పు కనిపిస్తూ ఉంది. సో మూడో స్టేజ్, నాలుగో స్టేజ్లో అనేటువంటివి కొంచెం సీరియస్గా ఉన్నటువంటి వాటి వలన వాటిని మనం రెటినాయిడ్స్ వాడాల్సి వస్తుంది. వీటిని చెప్పినటువంటి ఐసోట్రిటినాయిన్ అండి. ఇవి కాకుండా నేను చెప్పిన మచ్చలు పడతాయని, నన్ను ఒకసారి మందులు వాడేసిన తర్వాత లేదా వాటికి అవి తగ్గిపోయినప్పుడు, కొందరు అంతకుముందు ఒకళ్ళు బ్రష్ చేసినా గిల్లినా ఇన్ఫెక్షన్ వచ్చినా తగ్గిన తర్వాత పడేటువంటి నల్లటి మచ్చలకి కెమికల్ పీల్స్ ఎక్కువగా, కెమికల్ పీల్స్లో మన దగ్గర శాలీ పీల్, శాలీ ప్లస్ పీల్, ఎల్లో పీల్, బ్లాక్ పీల్, ఇటువంటి పీల్స్, కెమికల్ పీల్స్ ఉన్నాయి, గ్లైకాలిక్ పీల్స్. సో వీటిని వాడిన వల్ల మచ్చలు అనేటువంటివి చాలా మటుకు తగ్గుతాయి. ఇవి కాకుండా నాలుగో స్టేజ్కి వచ్చినప్పుడు స్కార్స్ అంటే గుంటలు పడిపోయి ఉంటే వాటికి మందులు పనిచేయవు. సో అందుకని ఏం చేయాలి, లేజర్స్, ఫ్రాక్షనల్ CO2 లేజర్ అనేటువంటిది ఈ ముఖ్యంగా ఈ గుంతలు, అటువంటి పింపుల్స్లో వచ్చిన గుంతలకి తగ్గించడానికి కంప్లీట్గా స్మూత్గా ఫేస్ అయిపోతుందని చెప్పలేము, కానీ చాలా మటుకు లోపలికి ఉన్నటువంటి గుంటల్ని పూర్తి చేసి చాలా మటుకు స్కిన్ లెవెల్కి వచ్చేటువంటి చికిత్స లేజర్స్తో మాత్రమే ఉంది. అందుకని నాలుగో స్టేజ్ వచ్చి తగ్గిన తర్వాత ఉన్న స్కార్స్కి మాత్రము లేజర్స్, అత్యాధునిక పరికరాలు వాటిల్లో ఈ ఫ్రాక్షన్ CO2 లేజర్ థెరపీ అనేది ముఖ్యమైనది. ఇది నారాయణ హాస్పిటల్లో కెమికల్ పీల్స్ కానీ లేజర్ చికిత్స, ఫ్రాక్షన్ సీవిటు కానీ ఎక్కువగా చేస్తున్నాము. ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తక్కువ రేట్లలో తక్కువ ఖర్చుతో ఇవన్నీ కూడా మీరు సదుపాయాలు పొందవచ్చును. సో ఈరోజు మనము మొటిమలు ఎందుకు వస్తాయి, వాటికి నివారణ ఉపాయాలు ఏమిటి, ఇది చికిత్స దాని గురించి మాట్లాడుకున్నాం. ఇటువంటి సమస్య ఎవరికైనా ఎదురైనప్పుడు మీరు ఆ చిట్కా వైద్యమనో ఎవరన్నా మీ తెలిసిన వాళ్ళు చెప్పారని ఆ మందులు ఈ మందులు లేదా మెడికల్ షాప్లో సొంతంగా పోయి తెచ్చుకొని ఆ ప్రయోగాలు చేయకుండా దగ్గరలో మీకు అందుబాటులో ఉన్నటువంటి చర్మ వ్యాధుల స్పెషలిస్టు వాళ్ళ దగ్గర చూపించుకుని తగు సూచనలు ఆ ట్రీట్మెంట్లు రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సమస్య అనేది కొద్ది రోజులు వాడే ట్రీట్మెంట్తో బాగా అయిపోయేటువంటి కాదు, ఈ 15 సంవత్సరాల వయసు నుంచి 25-30 సంవత్సరాల వరకు వస్తూ పోతుంటాయి. అవి ఒక కోర్సు వాడేసాము మనకు అది తగ్గిపోతాయి అనుకునేది కాదు. కాబట్టి రెగ్యులర్గా సలహాలు తీసుకోవాలి. కాబట్టి దానికి సంబంధించి డాక్టర్ మీకు అందుబాటులో చర్మవ్యాధి డాక్టర్లు ఎవరైనా అంటే అక్కడ ఆ డాక్టర్ని సంప్రదించి ఆ సూచనలు, ఆ ట్రీట్మెంట్, చికిత్సా విధానాన్ని పాటిస్తే మీకు మొహం మీద మచ్చలు కానీ ముటిమలు వచ్చే దుష్పరిణామం లేకుండా, ఇట్లా స్కార్స్ అటువంటి లేకుండా బాగా తగ్గి మొహం మామూలుగా అవుతుంది. నమస్తే.